ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పొద్దున్నే జిమ్కి వెళ్తుండగా కార్డియాక్ అరెస్ట్ వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే పొద్దున 7:45 గౌతమ్ రెడ్డి గారిని అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చారు. కానీ హాస్పిటల్ డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి శ్వాస అందడం లేదు, పల్స్ కూడా కొట్టుకోవడం లేదు. హాస్పిటల్లో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్లో పెద్ద కార్డియాలజిస్టులు స్పెషలిస్టులు 90 నిమిషాల పాటు సిపిఆర్ చేసినా మంత్రి ప్రాణాలు దక్కలేదు. అయితే సిపిఆర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఇది చేయడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది, అసలు కార్డియాక్ అరెస్ట్కి హార్ట్అటాక్కి తేడా ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ టెక్నిక్ అంటారు. ఇది మనిషికి కార్డియాక్ అరెస్ట్ జరిగి గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వెంటనే చేసే ప్రాసెస్. ఇది మనిషి ప్రాణాలను మళ్లీ తీసుకొచ్చే ఒక టెక్నిక్. ఇది గుండెపోటు లేదా నీళ్లలో మునిగిపోవడం వంటి అనేక అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ పద్ధతి ఉపయోగపడుతుంది. గట్టిగా చాలా స్పీడ్ గా మనిషి ఛాతిపై ఒత్తిడి కలగచేయడం ద్వారా సిపిఆర్ చేయాలి. మనిషి శ్వాస ఆడక పడిపోయిన వెంటనే ఈ కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ త్వరగా చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఛాతీని దాదాపు 2 ఇంచుల వరకు చేతులతో బలంగా నొక్కాలి. గుండెను మళ్లీ కొట్టుకునేలా చేసే ప్రయత్నం ఇది. గుండె కొట్టుకోవడం ఆగిపోవడం వల్ల నిలిచిపోయిన రక్తం సరఫరాని ఈ సిపిఆర్ వల్ల మళ్లీ సరఫరా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల గుండె నుంచి రక్తం ఎలా పంపు చేయబడుతుందో ఇలా చూడండి. అంతేకాకుండా ఇదే సమయంలో నోటిలో నోరు పెట్టి గట్టిగా ఊదాలి. దానివల్ల ఊపిరితిత్తుల్లో గాలి వెళ్ళి మళ్లీ శ్వాస ఆడే అవకాశం ఉంటుంది. సిపిఆర్తోనూ ఫలితం లేకపోతే ప్రత్యేకమైన మెషిన్ల సాయంతో ఇలా చూడండి, ఇలాంటి వాటితో గుండెకు కరెంట్ షాక్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల గుండె తిరిగి కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విషయంలో ఈ ప్రాసెస్లు ఏమీ పనిచేయలేదు. చాలామంది కార్డియాక్ అరెస్ట్, హార్ట్అటాక్ రెండు ఒకటే అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. దానికి సంబంధించిన చాలా చాలా డీటెయిల్డ్గా గ్రాఫిక్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతున్నాను. గుండె లోపల హార్ట్అటాక్, కార్డియాక్ అరెస్ట్లు ఎలా ఏర్పడతాయో గ్రాఫిక్స్లో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో వీలుంటే చూడండి. కార్డియాక్ అరెస్ట్ అనేది ఉన్నట్టుండి దానికి సంబంధించిన ముందస్తు లక్షణాలు కూడా శరీరంలో ఏమీ కనిపించవు. సాధారణంగా గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడే దీనికి కారణం. ఈ అలజడి వల్ల గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతింటుంది. దీనివల్ల గుండె రక్తాన్ని పంపు చేసే సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. దాంతో మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పోతుంది. మెదడుకు ఆక్సిజన్తో కూడిన రక్తం అందకపోతే దీనివల్ల కొద్ది క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. నాడి కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్కు సరైన సమయంలో సరైన చికిత్స లభ్యమైతే రోగి కొద్ది సెకండ్లలో లేదా నిమిషాల్లో మరణిస్తాడు. గుండెలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్తో తలెత్తిన లోపం కారణంగా శరీర భాగాలకు రక్త సరఫరా జరగకపోవడంతో అది కార్డియాక్ అరెస్ట్గా మారుతుంది. కార్డియాక్ అరెస్ట్కు ముందు ఏ విధమైన లక్షణాలు కనిపించవు కాబట్టి అందువల్లే కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువ. గుండెకు సంబంధించిన విద్యుత్ కార్యకలాపాలు ఎంతగా అస్తవ్యస్తమవుతాయంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, ఒక విధమైన వణుకొస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అనేక కారణాల వల్ల రావచ్చు. అయితే కొన్ని గుండె సంబంధిత వ్యాధుల వల్ల కూడా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటంటే కరోనరీ హార్ట్ డిసీజెస్, గుండెపోటు, కార్డియోమయోపతి, వంశపారంపర్యంగా వచ్చే గుండె వ్యాధులు, గుండె వాల్వుల్లో ఇబ్బందులు, గుండె కండరాల్లో వాపు, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ వంటి డిజార్డర్లు, ఇవి కాకుండా కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కరెంట్ షాక్ తగలడం, ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం, అధిక రక్తస్రావం కలిగించే హెమరేజెస్, నీళ్లలో మునిగిపోవడం వంటి వాటి వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. హార్ట్లో ఏం జరుగుతుంది, హార్ట్అటాక్, కార్డియాక్ అరెస్ట్ల వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, వీలుంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.